భీమవరంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో సేవ్ ఇండియా పేరున నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద కేంద్రం దృష్టి బొమ్మను దగ్ధం చేసి సిఐటియు నాయకులు రైతులు కార్మికులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాడిందో ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు కష్టకులు మొత్తం అన్ని తరగతుల ప్రజానికం కార్పొరేట్లారా భారతదేశాన్ని వదిలిపండి. కార్పొరేట్లకి న్యాయం చేస్తూ వాళ్ళకి ఊడిగం చేస్తున్నటువంటి మోడీ నువ్వు గద్దె దిగు అని ఈ రోజు భారతదేశాన్ని కాపాడాలంటే ఇదే మార్గం అని చెప్పి ఈ రోజు రైతులు కార్మికులు మొత్తం యావత్ ప్రజానికం భారతదేశ వ్యాప్తంగా కోరుతున్నారు. భూమి మనది, పంట మనది, సాగు చేసేది మనం, కానీ లాభం పొందేది మాత్రం కార్పొరేట్ల. ఇప్పుడు 50 రూపాయల కన్నా కిలో బియ్యం కొనుక్కుంటున్నాం, రేపు ఇది కార్పొరేట్ల చేతికొస్తే ఎంత అవుతుందో ఆలోచించండి. ఆశ్చర్యపోవాల్సిన అవసరంగా ఇదే మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు పెట్రోల్ ధర 55 రూపాయలు ఉన్నాయి, కానీ ఈ రోజు ఎంత 107 రూపాయలకి పెరిగింది. ఒకటే చెప్తున్నారు, అసమర్థమైనటువంటి నా పరిపాలన రీత్యా భారత ప్రజలంతా కోరుతున్నారు మోడీ ప్రభుత్వం గట్టి దిగని ఆగస్టు 15వ తారీఖున నివేదిక ప్రకటించని చెప్పి.